హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే రైతులు పంటకు సంబంధించి ఎవరైతే రెండు లక్షల వరకు అయితే ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో దానికి సంబంధించి కూడా వారికి రుణమాప అయితే అవుతుంది అది అయితే దానికి సంబంధించి మెయిన్గా ఏంటంటే మీరు రెండు రెండు లక్షల కంటే తక్కువ తీసుకుంటే మాత్రమే అది రుణమాప అయితే అవుతుంది మెయిన్గా ఏంటంటే కొంతమంది రెండు లక్షల యాభై వేలు రెండు లక్షలు దాటి ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం కేవలం రెండు లక్షల లోపు మాత్రమే అయిపోతుంది అనమాట అంటే రెండు లక్షల వరకు అవుతుంది మిగతా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేలు తీసుకుంటారు అనుకోండి యాభై వేలు కాకుండా కేవలం రెండు లక్షలు మాత్రమే అవుతుంది మిగతా యాభై వేలు అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది దీనికి సంబంధించి మెయిన్గా సర్వే అయితే అవుతుందనమాట అయితే ఇంటింటికి అయితే తిరుగుతారు దానికి సంబంధించి ఎవరైతే ఈ బ్యాంకులో రుణాలు ఎవరైతే తీసుకున్నారో కేవలం అగ్రికల్చర్కి సంబంధించి రుణాలు అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు అయితే ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారింటికి మాత్రం తిరిగి వారి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా డీటెయిల్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి అయితే ఈ నెల నెల అయితే దీనికి సంబంధించి రుణమాపి ప్రక్రియ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని సేమ్ అయితే చెప్పాడు బట్ మెయిన్ ఏంటంటే ఈ రుణాలు అయితే ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా రెండు లక్షల వరకు అయితే అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఐదు లక్షల వరకు అయితే ఎన్ని లక్షలు రెండు లక్షల కంటే ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ ఆ రెండు లక్షల వరకు రుణమాబాద్ అయితే అవుతుంది మిగతాది అయితే మీరే కట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే మీరు మీరు మాత్రం ఒకవేళ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోకపోతే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేయించుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ